హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం అందిస్తున్నాను రేపు అనగా ఆగస్టు పదహారవ తేదీ నుండి అన్ని పాఠశాలలు పునఃప్రారంభం కావాలని గవర్నమెంట్ నుండి విద్యాశాఖ నుండి అన్ని పాఠశాలలకు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఇప్పటికే సమాచారం అందినట్లు సర్కులర్లు అందినట్లు సమాచారం అందుతున్నది కావున ప్రతి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం అందిస్తున్నాను మీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఒక అక్నాలజీమెంట్ తీసుకునే స్కూళ్ళు అన్ని స్కూళ్ళు మీ పిల్లల్ని మీకు ఇష్టమైతేనే స్కూల్కు పంపవచ్చని కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినది పిల్లలను స్కూలుకు పంపినప్పటి నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఒక క్లాసుకి ఇరవై మంది కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకుంటూ ఏదైనా విద్యార్థికి ఏదైనా ఇబ్బంది కలిగితే స్కూల్ మొత్తానికి పిల్లలందరికీ కరోనా టెస్ట్ చేయించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లల భోజన సమయంలో కూడా ముఖాముఖి కూర్చోకుండా దూర దూరంగా ఉండేటట్లు భౌతిక దూరం దూరం ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోమంటున్నారు అదేవిధంగా విద్యా కానుక కింద పిల్లలకి స్కూల్ నోట్బుక్లు కావచ్చు షూస్ కావచ్చు వాళ్ళకి బట్టలు కావచ్చు అన్ని రకాల బ్యాగులు స్కూల్ బ్యాగులు కావచ్చు అన్ని పిల్లలకి అంది అందియ్యాలని ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అదేవిధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ యొక్క రూపురేఖలు పూర్తిగా మారినట్లు మనకి వాతావరణం కనబడుతున్నది ఇటువంటి సమాచారాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇవ్వటం నాకు కూడా చాలా ఆనందం ప్రతి విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు తగు జాగ్రత్తలు నేర్పిస్తూ స్కూలుకు పంపండి ధైర్యంగా పంపండి గవర్నమెంట్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది కావున కరోనా ఎక్కడైతే పది శాతం కంటే తక్కువగా ఉన్నదో అక్కడ మాత్రమే స్కూళ్ళు ప్రారంభించాలని ఇప్పటికే గవర్నమెంటు విద్యాశాఖ అన్ని డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకి అన్ని స్కూళ్ళకి ఆదేశాలు జారీ చేసింది కరోనా శాతం పది శాతం కంటే ఎక్కువ ఉంటే అక్కడ పాఠశాల పున పునఃప్రారంభించవద్దని కూడా గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కావున తల్లిదండ్రులు ఏ విధమైన సంకోచం లేకుండా పిల్లలను మీ పిల్లలను మీరు స్కూలుకు పంపవచ్చు మీ ఇంటిలో ఎవరైనా పేషెంట్లు ఉన్నా కానీ మీకు జ్వరాలున్నా కానీ దగ్గులున్నా కానీ దయచేసి పిల్లలను స్కూలుకు పంపవద్దండి ఇది జాగ్రత్తగా అంటే మీరు మీ పిల్లలను కాపాడుకున్నట్లు వేరే పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను మన ఇళ్ళలో దగ్గు జలుబు ఇటువంటివి ఉంటే దయచేసి మన పిల్లలను మన ఇంట్లో పెట్టుకోవటమే అందరికీ శ్రేయస్కరం అదేవిధంగా గవర్నమెంట్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఈరోజు మీకు అన్ని పాఠశాలలు పునఃప్రారంభించాలనే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి ఇటువంటి సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నా వీడియోలన్నీ మీ స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు